మన పెళ్ళి వారం రోజులైంది కదా, నాకు బోర్ కొడుతుందండి. ఓ మంచిగా లాయర్ ఫోన్ చేసి పెళ్ళి అప్లై చేద్దామా? చెప్పు చెప్పు. అంటే హనీమూన్ కాస్త ఏదైనా వెళ్దామండి. హనీమూన్ గా దానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేసాను తెలుసా? ఎక్కడికి వెళ్తామండి? ఇట్లా కళ్ళు మూసుకో చెప్తాను, చేపట్టు. ఇప్పుడు తేరు. ఇదేంటి హనీ? అదేంటి మూను? నాకే హనీమూన్ అయిపోయిందిగా, అయిపోయింది హనీమూన్. చూసావా, హనీమూన్ అయిపోయింది, వాదలు కూడా స్టార్ట్ అయ్యాయి. నేను వామిటింగ్ చేసుకుంటే నువ్వు తీసుకెళ్ళి హనీమూన్ గురించి కాదు, వేసిన పంచ గురించి. హలో సార్, సార్ సార్ ఎస్ సార్, అవునా సార్? ఓకే సార్, ఓకే సార్, బాయ్. ఏమండి, మీరు మన హనీమూన్స్ కి టికెట్స్ బుక్ చేస్తారు కదా? తప్పేం కాదు, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, వారం రోజులు కంపెనీకి ట్రిప్ వెళ్ళాలి. వారం రోజులు ఒంటరికి ఎలా ఉండాలి నేను? బైక్ చూడు, ఏం కనిపిస్తుంది? పక్కింటి ఆయన మేడం మీద లుంగి ఆరేస్తున్నారు. తెలుగుపాటు సరిగ్గా చూడు, చందమామ కనిపిస్తున్నాడు. అది సరదాగా చందమామను చూస్తూ పాటలు పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంత చక్కగా గడిపేచ్చు. ఏంటి ఆ చందమామను చూస్తూనే ఇంతరా అలా తిరిగి వచ్చేస్తున్నదే, జాగ్రత్త. మా ఆయన అయితే వెళ్ళిపోయాడు, వారం రోజులు బోర్ కొట్టిన ఎలా గడపాలో ఏంటో. పోనీ, మా ఆయన చెప్పిన చిట్కా ఫాలో అవుదాం. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోగు పూలు తేవే. ఎందుకు పిలిచావే? ఎందుకు పిలిచాను? ఎవరు పిలిచావా? ఇక్కడికి అమ్మని ఎందుకు పిలిచా చెప్పు. ఎవరండి మీరు ఊరికనే కొడుతున్నారు? ది చందమామ. అంటే చందమామ? మీరు సున్నాలు వేసుకున్నారా? మీరు చందమామ ఏంటి? చందమామ అంటే అంత లోకం అయిపోయిందా? లోకం అంతటికి చందమామ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, చందమామకు మాత్రం ఎవరు ఇవ్వరు. ఎప్పుడు చూసినా చాలు చందమామ రావే చందమామ రావే అని పిలుస్తూ ఉంటారు. రాత్రి అంతా నిద్ర లేకుండా తిరుగుతున్నాను. ఎందుకు పిలుస్తున్నాను నన్ను? మొన్నటికి మొన్న రోజా మేడం వాళ్ళ అబ్బాయికి అన్నం తినిపిస్తూ చందమామ రావే అని పిలిచారు. వాళ్ళ అబ్బాయి అన్నం తినకపోవడానికి నేను రావడానికి ఏంటి సంబంధం చెప్పు. మామూలు గారు అమ్మన్నారా? లేదు, రూట్ మ్యాప్ కొండెక్కిరా బండెక్కిరా లోయలోకి వెళ్ళు. నాకు తెలియక అడుగుతాను, గోగు పూలు అంటే ఏంటి మేడం చెప్పండి? గోగు పూలు అంటే ఏంటి ఇప్పుడు నాకు చెప్పండి. గోగి పూలు? నాకు తెలియట్లేదు మేడం, గోగు పూలు అనే అడుగుతున్నా. అవి ఎక్కడ ఉండవు బాబు అని చెప్తున్నారు. ఉంటాయి, చచ్చిపోతున్నాను మేడం. ఈ మధ్య నేను నువ్వు పాట పాడేవు కదా అని చెప్పి పైనుంచి కిందకు వస్తుంటే ఒకసారి మధ్యలో కృష్ణవంశీ గారు సడన్గా ఆపారు. ఆగవయ్యా నీతో సినిమా తీయాలో చందమామ అన్నారు. ఎప్పుడు అయిపోద్దా అని చూసా, ఇదిగో అయిపోద్ది, అదిగో అయిపోద్ది, ఇదిగో అయిపోద్ది అని తిప్పారు. ఆఖరికి నా పేరే పెట్టారు సినిమాకి, అందరికీ రెమ్యూనరేషన్ ఇచ్చారు, నాకు మాత్రం పైసా ఇవ్వలేదు బాబు గారు. సినిమా పేరు నా పేరు ఒకటే, సినిమా పాటల్లో నేనే కనిపిస్తాం చెప్పు. ఇంకొకసారి అనసూయ వాళ్ళ అబ్బాయికి అన్నం తినిపిస్తూ పాడింది, అరగంటలో ఉండాల్సి వచ్చింది. అరగంటలో ఎందుకున్నానో తెలుసా? ఆవిడ పాట వినలేక ఉన్నాను, బాగా అలసిపోయింది, దాహం వేసేస్తా. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి మీ ఇంట్లో? ఫ్రిడ్జ్లో ఉన్నాయి. థ్యాంక్ యూ. పిలిచేవా మళ్ళీ? పిలిచేవా? నీళ్లు తాగిన ప్రశాంతంగా నీళ్లు తాగమని నువ్వు ఆకలేస్తుంది. మీ ఇంట్లో తినడానికి ఏమున్నాయి? అదే ఫ్రిడ్జ్లో కేకులు ఉన్నాయి. చందమామ రావే మళ్ళీ పిలిచావా? చచ్చిపోతున్నానండి, చచ్చిపోతున్నాను ఈ లేడీస్ తో. ఎందుకండి ఈ బతుకు? నా వల్ల కాదండి. ఏదో అమావాస్య టైంలో మాత్రం రెస్ట్ తీసుకుంటుంటండి, మిగతా రోజు ఎప్పుడు నిద్ర. బాగా డ్యామ్ నిండిపోయింది, ఏ టైంలో ఉన్నా కట్ట తెచ్చుకోవచ్చు. బాత్రూమ్ ఎక్కడుందో చెప్పు. అక్కడ ఉంది. నింతగా ఎడిపిస్తావా? నీ పని చెప్తా చూడు. చందమామ పిలవకే పిలవకు, నన్ను పాత కొడతారు కదా రోజా గారు, ఒకసారి మీరు పాడండి, మిమ్మల్ని కొట్టరు కదా, మీరు పాడండి. చందమామ రావే జాబిల్లి నన్ను కొడుతున్నాడు. థ్యాంక్ యూ మేడం. వాళ్ళందరూ వాళ్ళ పిల్లల కోసం పాడారు, ప్రపంచంలో ఆడవాళ్ళందరూ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ పని కోసం పాడారు, కానీ నేను మాత్రం నీకోసమే పాడం చెందిన. అంటే ఐ మీన్ నీకు తెలుగు వచ్చా? వచ్చు. తప్పించుకోవచ్చా? తెలుగు తెలుగు వచ్చా చెప్పు. నేను ప్రేమిస్తున్నాను, మెయిన్ ప్యార్ కియా తుమ్కో. ఓకే,
నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి ఐ లైక్ యూ. నీ ఏడుపు మొహం చూసుకోలేకపోతున్నాను, వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా. సూపర్. లోకానికి ఇంతవరకు చందమామ మాత్రమే తెలుసు, అత్త ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్లి లోకానికి అత్తగా పరిచయం చేస్తా. Tara is back. Hey! చందు నేను మీ తారని. నో నో నో, మీరెవరో పక్కింటి అమ్మాయి. ఏంటి చందు, నేనే లోపలికి వెళ్ళి వచ్చాను. చందు నువ్వు లోపలికి వచ్చి రావడం ఏంటి, నువ్వు తారమేంటైనా అయిపోయిన తారపండ్లో ఫేజు నువ్వు. చందు నా మాట విను చందు, నేనే చందు లోపలికి వెళ్ళి మేకప్ తీశారు చందు. తారా నన్ను మోసం చేయాలని చూడకు, నేను ఎలా నమ్మించాలి. ఒక్క నిమిషం, మళ్ళీ మేకప్ వేసుకొని వస్తుంది. ఏంటి మట్టి తీసుకొచ్చావేంటి? మట్టి కాదు చందు, తీసిన మేకప్ అది. ఒక్క పూట మేకప్ తో హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా రోడ్ అయ్యొచ్చు సార్. అంత మేకప్ ఉంది. ఎందుకే ఎందుకే మీ ఆడవాళ్ళందరూ మొగాళ్ళ జీవితాలతో ఇలా అనుకుంటారు? నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా, నువ్వు నాకొద్దు. చందు చందు లేదు, లంగా బొందు లేదు, వెనకడా. ఐ లవ్ యూ చందు. ఐ లవ్ యూ. ఏమన్నా? ఐ లవ్ యూ. చాలు, ఈ ఒకే ఒక్క మాట కోసం నేను కొన్ని వేల కిలోమీటర్ల నుంచి కిందకు వచ్చాను. ఈ ఒకే ఒక్క మాట కోసం విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో, విజయవాడ బీసెంట్ రోడ్ లో, గుంటూరు జిన్నా టవర్ సెంటర్ లో, హైదరాబాద్ కోటి సెంటర్ లో అందమైన అమ్మాయిల ఫేస్ కోసం వెంటబడి తిరుగుతున్నారే. కానీ మీరేం చేస్తున్నారు? పెళ్ళైన వారం రోజులకే మేకప్ తీసేసి అబ్బాయిల గుండెల్లో మేకలు గుచ్చేస్తున్నారు. ఎవడు వాడు? నా మొగుడు. పెళ్ళయి కూడా ఆడి జీవితంతో కూడా ఆడుకుంటున్నావా నువ్వు? పెళ్ళయి కూడా ఆడి జీవితంతో ఆడుకుంటున్నావా? దాంకో చందు. ఎవడు ఈడువాడు అంట ఈడువాడు అంటాడు. సారీ, వేరే అడ్రస్ వచ్చానా? సారీ సారీ సారీ. బొమ్మ ఇలా రా, నన్నంటే నువ్వు గుర్తుపట్టలేదు రా. మీ ఆవిడ కూడా నువ్వు గుర్తుపట్టలేదు. ఇది మా ఆవిడ ఏంటి సార్? మా ఆవిడ తారా అందంగా ఉంటుంది. నీ ముగ్గురు దగ్గర కూడా మేకప్ తీయలేదు ఎప్పుడు? ఎవరిది? మీ ఆవిడ రా. మా ఆవిడ కాదలే. నమ్మవా? నమ్మను. తారా వెళ్ళి మేకప్ వేసుకుని రైలు. నమ్మించేవాడిని డైరెక్ట్ గా మనిషిని చూడలేదు, ఫోటో చూసుకుని చేసుకున్నావా? వెళ్ళవే, నువ్వు వెళ్ళి మేకప్ తీసుకుని రైలు. మళ్ళీ వచ్చిందండి. ఇది కూడా మీ ఆవిడే. ఏంటి సార్, నాకు ఎంత మోసం జరిగింది? నువ్వే మోసపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నువ్వు మోసపోయి పళ్ళు రాలిపోతాయి. మరి మనం ఏం చేయమంటాం అసలు? నేనే ఏం చేయాలో తెలియక ఇక్కడ ఏడుస్తుంటే నన్నేం చేయమంటారు నువ్వు అడుగుతావు ఏంట్రా? నాకు ఇంకో దగ్గర ఎక్కడ పాట వినిపిస్తున్నట్టుందండి. హలో డ్యూటీ స్టార్ట్ అయిందిరా మామా. ఎక్కడో లేడీస్ అన్నం తినిపిస్తూ మళ్ళీ పాట స్టార్ట్ చేశారు. అదొప్పుకని నేను అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిపోతా.